ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మాటల దాడిని ఉధృతం చేసింది. కొత్తగా ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం ఒక 6 నెలల సమయం ఇస్తారని చెప్పినటువంటి తెలుగుదేశం అధినేత మాట తప్పారా, లేక ఆ నాయకులు సంయమనం పాటించలేకపోతున్నారా? ఏది ఏమైనా తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగాను ఆయన ప్రభుత్వం పైన మాటల దాడిని ఉధృతం చేసి రకరకాల వ్యంగ్యాస్త్రాలను పూర్వం చేసిన తరహాలోనే మళ్ళీ చేస్తున్నది. ఆయన పరిపాలన ఆయనకు పరిపాలన అనుభవం లేదని, ఆయన కూల్చివేతలకే పరిమితమయ్యారని, రకరకాల ఒకరిద్దరు టీడీపీ అధికార ప్రతినిధులు మాత్రం మరింత ముందుకెళ్ళి వ్యక్తిగత హననానికి పూర్తిగా తలుపులు తెరిచి గతంలో కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వ్యాఖ్యానించడం చేస్తున్నారు. అసలు ఇంతవరకు ఈ నెల రోజుల కాలంలో జరిగిందేంటి, జరుగుతున్నదేంటి, ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి అంటున్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ఇంప్లిమెంట్ చేయటంలో, వాటిని అమలు పరచడంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధకు ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల్లో అంతో ఇంతో ఆదరణ లభించినట్టు వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా అమ్మఒడి పథకం లాంటి కొన్ని సరికొత్త పథకాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే కొందరు గత దశాబ్దాల కాలంగా జీతాలు లేక, సరైనటువంటి జీతభత్యాలు లేక ప్రభుత్వంలో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి రంగన్వాడీ ఆశా వర్కర్ లాంటి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు పెరిగాయి. ఇలాంటి అంశాలన్నీ కూడా జనంలోకి వెళ్ళాక కొత్త ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు ఎంతో కొంత ఆకట్టుకునే విధంగా ఉన్నాయని మరి జనం నుంచి వస్తున్న స్పందన. కానీ మరోపక్క జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తెలుగుదేశం అంతో ఇంతో నష్టపోయింది, ఇబ్బంది పడుతున్నది ఈ మాట వాస్తవం. తెలుగుదేశం తెలుగుదేశం అధినేత, తెలుగుదేశం నాయకుల పరువు ప్రతిష్టలు పూర్తిగా గంగలో కలిసిపోయిన పరిస్థితి. ముఖ్యంగా కృష్ణానది కరకట్టన ఉన్నటువంటి కూల్చివేతలను, అక్రమ కట్టడాలను మరి సాహసోపేత నిర్ణయం తీసుకొని త్వరిత గతిన అమలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి కీర్తి ప్రతిష్టలు ఎంతగా వచ్చాయో తెలుగుదేశం నుంచి వ్యతిరేకత కూడా అంతగానే వచ్చింది. ముఖ్యంగా గత కొంతకాలంగా మరి ఒక కాంట్రాక్టర్ నిర్మించినటువంటి అక్రమ భవనంలో నిర్మిస్తున్న, గత 5 ఏళ్ల కాలంగా నివసిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తెలుగుదేశం వర్గాలు ఘాటుగానే స్పందించిన మాట వాస్తవం. తెలుగుదేశం ఇప్పటికి కూడా చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా అనుభవం లేని వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి పట్టుబిడుపులు తెలియవు. ఇది తెలుగుదేశం చెప్తున్నటువంటి వాదన. అంటే తెలుగుదేశం ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలను చేసింది, కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇతరత్రా కానీ తమపై ఏ రకమైనటువంటి కేసులు లేకుండా చేసుకోవడానికి నానా తంటాలు పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం, కేవలం ఒక 6 వారాల సమయం ఇచ్చి అన్ని శాఖల్లో జరిగినటువంటి అవకతవకలపై ఒక నివేదిక ఇవ్వమంటం, ఈ నివేదిక ద్వారా మరి సిబిఐనా, ఏసీబీనా, లేదా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్నా ఎవరిని విచారణ చేయమని కోరాలో మరి నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం, ఈ పరిస్థితుల నేపథ్యంలో తప్పకుండా తెలుగుదేశం అధినేత లేదా ఆయన కుమారుడు లేదా గత మంత్రివర్గంలో పనిచేసినటువంటి కొంతమంది మంత్రులు మరి కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది అని స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళు బహిరంగ చర్చల్లో కానీ టీవీ చర్చల్లో కానీ జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శల దాడిని పెంచారు. ఈ దాడి వల్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి స్పందన ఉంది అనేది మరి పాత్రికేయ మిత్రులు కానీ మీడియా వర్గాలు కానీ తీసుకున్నటువంటి అనేక రకాల సర్వేల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ఎంతో కొంత అప్రతిష్టను మూటగట్టుకుంది. తెలుగుదేశం ఇప్పటికి కూడా మరింత ప్రతిష్టను కోల్పోతోంది తప్ప ప్రతిష్టను పెంచుకునే
ప్రయత్నం మాత్రం చేయటం లేదు అని తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు కానీ ఆ పార్టీకి మరింత అప్రదిష్టం తెచ్చే విధంగానే ఉంది తప్ప, మరి ఏ రకంగా చూసినా తెలుగుదేశం ప్రతిష్ట పెరిగే అవకాశం కనబడలేదు. వారు కొంత సంయమనం పాటించి ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకొనిచ్చి ఒకవేళ తమకి ఏదైనా ఎదురుదెబ్బలు తగిలితే తర్వాత దాని మీద స్పందిస్తే బాగుండేది. ఇప్పుడు తీసుకున్న కొన్ని అరకొర నిర్ణయాల వలనే ఇంతగా భయపడిపోయి, ఇంతగా స్పందించి ఏదో జరగబోతుందన్న భ్రమలో పడిపోయి మరి తెలుగుదేశం నాయకులు, మరి సాక్షాత్తు అధినేత కుమారుడు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన ప్రభుత్వం పైన విమర్శలకు దిగటం నిస్సందేహంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. ఇప్పటికైనా ఆ పార్టీ వర్గాలు తక్షణం స్పందించి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఆ ప్రభుత్వ నిర్ణయాలు గనక ప్రజా వ్యతిరేకంగా ఉంటే, ప్రజలకు మేలు చేసేవిగా లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఉద్యమించే అవకాశం ఉంటే బాగుండేది. కానీ మరి కేవలం ఒక నెల రోజుల కాలం కూడా కాకముందే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపట్టడం ద్వారా ప్రజల్లో మరింత అప్రదిష్ట మూటగట్టుకుంటున్నారే తప్ప తెలుగుదేశం వర్గాలకు వచ్చే కొత్త ప్రయోజనం ఏమీ కనపడలేదు. ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్తున్నారు. ఏ కృతంగా చూసినా గత ప్రభుత్వంలోని మంత్రులు కానీ నాయకులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇబ్బందులు పడే అవకాశమే కనపడుతోంది. ఫలితంగా తెలుగుదేశం ముందు మునుముందు రోజుల్లో ఇంకొంతకాలం ముందుకు వెళితే ఇబ్బందులు పడటం పక్క నుంచి ప్రజల్లో ప్రతిష్ట కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని ఆ పార్టీ అధినేత వారి నాయకుల్ని కట్టడి చేస్తే ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.